కుమార్పురం మరియు వెంకటేశ్వరపురంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పారవి. అందరికీ ఆరోగ్యం అందించడానికి ఆశావర్కర్లు కృషి చేయాలని సూచించిన మున్సిపల్ కమిషనర్. ఆటనగర్లో ఘనంగా ప్రేమ్ సాయి మోటార్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన ఎంపీ మరియు ఎమ్మెల్యే. ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు మరియు సహాయకులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన. జీవితంలో ఒక గుడును సంపాదించుకుంటామా అనే నిరాశలో ఉన్న పేదలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా సత్యతికర సహకారం అయ్యింది. పట్టాలు అందుకున్న తరుణంలో పేదింటి మహిళల ఆనంద భాష్పాలు, ఆ కోలాహలం పండుగ వాతావరణం నెలకొన్నది. నంద్యాల మండలం గుడుమల్పురం మరియు వెంకటేశ్వరపురం గ్రామాల్లో 75 మంది మహిళలకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే శిల్పారవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల పట్టణ శివారు గ్రామాలైన ఊడుమల్పురం, వెంకటేశ్వరపురం గ్రామాలు ఇటీవల మున్సిపల్ పరిధిలోకి రావడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో భూమి విలువ ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితుల్లో ఇల్లు లేని పేద మహిళలకు 1 సెంటు భూమి 5 లక్షలు విలువ పలుకుతున్నదని, ఇంత విలువైన భూములను పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇళ్ల స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో 1,80,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాజా ఎన్నికల పరిస్థితిపై ఎమ్మెల్యే స్పందిస్తూ, ఎన్నికల కమిషన్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదన్నారు. ప్రజల ప్రాణాలను లెక్కలేనితనంగా చూడటం దారుణంగా ఉందన్నారు. కరోనాతో ఇటీవలనే ఎమ్మెల్సీ చెల్ల రామకృష్ణారెడ్డి ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న తీరు టీడీపీ నాయకుల అడుగులకు మడుగులు వత్తడం సిగ్గుచేటన్నారు. ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏదో ఎన్నికల కమిషన్ తేల్చుకోవాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఎంఆర్ఓ రవికుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వచ్చింది, నేను సంతోషపడుతున్నాను. మా నాయన తండ్రి నాకు అంత అందంగా ఉన్నాడు. మా తండ్రి నాకు ఈ రోజు ఇచ్చినాడు. నాది నంద్యాల గ్రామం అయితే నాకు ఏ పొద్దు ఏది రాలేదు. ఈ పొద్దు నాకు ఇడుకు వచ్చిన తర్వాత 12 సంవత్సరాలకు ఇడుకు వచ్చినాను. 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. ఈ పొద్దు నాకు రెడ్డి సాయం ఉందని నాకు ఈ సెలవు వచ్చింది. జగనన్న నాకు సాయం చేసినాను నాయన. దండాలయ్యా దండాలయ్యా మహారాజైను దండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా.
నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల నియోజకవర్గంలోని ఊడుమల్పురం వెంకటేశ్వరపురం ఈ మధ్య కాలంలోనే మున్సిపాలిటీలో కూడా కల్పడం జరిగింది। దీనికి సంబంధించి దాదాపు 75 మందికి ఈ రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేశాం। ముఖ్యంగా పట్టణంలో ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో వీళ్ళెవ్వరూ కూడా సొంత ఇల్లు లేక అద్దెకి ఉంటూ దాదాపు ప్రతి నెల కూడా 3-4000 రూపాయలు అద్దె చెల్లిస్తూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం। మరి ఇటువంటి పరిస్థితుల్లో జగనన్న ఈ రోజు వీళ్ళ ఒక్కొక్కరికి కూడా స్థలం ఇవ్వడం, ఈ స్థలం ఈ రోజు సెంట్ దగ్గర దగ్గర 5 లక్షల రూపాయలు ఇక్కడ పలుకుతుంది ఈ రోజు మార్కెట్ లో। మరి ఒక్కొక్కరికి కూడా 5 లక్షల రూపాయల స్థలం ఈ రోజు వీళ్ళకి ఉచితంగా ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి గారికి మా నంద్యాల నియోజకవర్గం ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను। మరి అలాగే 180,000 రూపాయల తోటి కూడా నూతన గృహం కట్టుకోవడానికి కూడా వాళ్ళకి హౌసింగ్ శాంక్షన్ అవడం కూడా వారి తరపున మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఈరోజు ఎన్నికల కమిషన్ అనేది ఒకటి ఉందా లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కమిషన్ ఏజెంట్సా వాళ్ళు అనే విధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రవర్తించడం నిజంగా ఎన్నికల కమిషన్కు ఉన్న విలువని ఈరోజు తగ్గిస్తున్నట్టుగా కనపడుతుంది। ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేయడం, ఈరోజు ప్రజల ప్రాణాలు అంటే వాళ్ళకి లెక్కలేనితనం, ఈరోజు వాళ్ళు సింపుల్గా కరోనా అనేది లేదు అనే విధంగా ఈరోజు ప్రవర్తించడం చాలా బాధాకరం। నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయిన చెల్ల రామకృష్ణారెడ్డి గారు చనిపోవడం, కరోనా వల్ల చనిపోవడం విషయం కూడా మనందరికీ విదితమే। ఈరోజు ఏ ఒక్కరి ప్రాణం కూడా విలువ కట్టలేనిది, మరి అటువంటిది చాలా సింపుల్గా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వ్యాక్సినేషన్ ఒకవైపు జరుగుతున్నా ఒకవైపు కరోనా ఊర్లలోకి కూడా వచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం। మరి ఇటువంటి పరిస్థితుల్లో వారి ఆలోచన విధానం మార్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నా। తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో వాళ్ళ నాయకులకి అడుగులు మడుగులు ఒత్తుతూ ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారు ప్రవేశిస్తున్న తీరు నిజంగా సిగ్గుచేటుగా ఉంది। ఈరోజు ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు అనే విషయం ఆయన గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాను। రాష్ట్ర ప్రభుత్వం అందరికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ముందస్తుగా తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలను ప్రజలకు తెలియజేసేందుకు నూతనంగా ఆశా వర్కర్ల నియామకం చేపట్టడం జరిగింది। ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలో నూతనంగా విధుల్లోకి వచ్చిన ఆశా వర్కర్లకు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వర్క్షాప్ నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ నంద్యాల ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ఆశా వర్కర్లు పనిచేయాలని, ముందస్తుగా ప్రజల వద్దకు వెళ్ళి ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించాలన్నారు। నంద్యాలలో ఇప్పటికీ 5 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయని, అదనంగా మరో 3 సెంటర్లను నిర్మించడం జరుగుతుందన్నారు। నూతనంగా నియామకమైన ఆశా వర్కర్లు సచివాలయాల్లో ఉన్న హెల్త్ సెక్రటరీలతో కలిసి పనిచేస్తారన్నారు। అందరికీ ఆరోగ్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు। ఆశా వర్కర్లకు 8 రోజుల పాటుగా ఇండక్షన్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు। శిశు మరణాలు, పరిశుభ్రత తదితర ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని కోరారు। అంటే ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యకి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం ఎంత తెలిసిందే, దానిలో భాగంగా ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి మన యొక్క అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇప్పటివరకు 5 ఉంటే ఇంకొక 3 పెంచి 8 అర్బన్ హెల్త్ సెంటర్ చేస్తూ ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ యొక్క నిర్మాణానికి 80 లక్షల రూపాయల చొప్పున 5 అర్బన్ హెల్త్ సెంటర్స్కి ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ఇప్పటివరకు కూడా అర్బన్లో ఆశ అనే పదం లేదు, అటువంటి ఆశాలను కూడా 40 మంది ఆశాలని కొత్తగా నియమించడం జరిగింది। వార్డుకు ఒక ఆశ చొప్పున 40 మంది ఆశా వర్కర్లందరినీ కూడా రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి తప్పనిసరిగా మనకున్నటువంటి హెల్త్ సెక్రటరీ గేనం ఉన్నారు వార్డు ఒకళ్ళు, వాళ్ళకు అనుబంధంగా ఆశా వర్కర్ వచ్చారు। అదేవిధంగా ప్రతి ఒక్క వార్డులోనూ దాదాపు ఒక 2 నుంచి 3 వరకు కూడా అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు। వీళ్ళందరూ కలిసి పనిచేస్తూ వీళ్ళందరి యొక్క సమక్షంలో మెడికల్ ఆఫీసర్ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ క్లినిక్స్కి వెళ్ళడం వల్ల పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల సదుపాయాలు అమలుకు వచ్చినాయి। దీనికి సంబంధించి కింది స్థాయిలో ఉన్న ఆశా తీసుకున్నాం కాబట్టి వీళ్ళందరికీ 8 రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం సంబంధించి కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజ్ కమ్యూనిటీ హెల్త్ డాక్టర్స్ అందరూ వచ్చున్నారు। వీళ్ళందరూ కూడా 8 రోజుల పాటు వీళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలి, వీళ్ళకు ఉండే లక్షణాలు ఏంటి, వీళ్ళకి ఎటువంటి అవగాహన కావాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, అదే ఇమ్యూనైజేషన్ సంబంధించి కానీ వెక్టర్ బోన్ డిసీజ్ సంబంధించి కానీ పరిశుభ్రత గురించి కానీ ముఖ్యంగా మాతా సమస్య సంబంధించి కానీ శిశు మరణాలను తగ్గించే సమస్య
మనం తగ్గించడం గురించి కానీ అనేక విషయాల గురించి కూడా నేర్చుకుంటే కనుక అన్ని విషయాలని కూడా చెప్పడానికి వీలుగా ఉంటుంది కాబట్టి వన్ వీక్ పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు ఒక ట్రైనింగ్ అనుకుంటాం కాకుండా ఇది ఒక వర్క్ షాప్ లాగా అంటే వాళ్ళు కూడా సగం సేపు మాట్లాడతారు మేము సగం మాట్లాడతాం ఆ విధంగా ఒక ఈ వర్క్ షాప్ స్టైల్లోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు డెఫినెట్గా ఇవన్నీ అయిపోయి ఆఫ్టర్ 10 రోజుల తర్వాత మాత్రం 100% ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి నంద్యాలను చూడబోతున్నాం ప్రజలందరికీ కూడా అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్కి అర్థం కాకుండా ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్య సురవ కావాలి ఆరోగ్య అవగాహన కావాలి దానికి సంబంధించిన అవగాహన కూడా మా యొక్క ఆశా వర్కర్లు అదేవిధంగా ఈ యొక్క హెల్త్ సెక్రటరీ ఇస్తున్నారు ఇబ్బంది ఇవ్వబోతున్నారు కాబట్టి డెఫినెట్గా ఒక మంచి వైపుగా వెళ్తున్నాం అందరికీ ఆరోగ్యం అందరికీ ఆరోగ్యానికి భద్రత కల్పించేటువంటి ఒక మంచి ప్రమాణాలతో కూడిన ఒక ఈ యొక్క హాస్పిటల్ వ్యవస్థ వస్తుంది కాబట్టి అందరికీ కూడా మంచిది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేము ముఖ్యంగా ఏంటంటే ఆశాలకి ఈరోజు రెండో రోజు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఎందుకంటే కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఆశాలను తీసుకోవడం జరిగింది హెల్త్ యాక్టివిటీస్ పైన వాళ్ళకి అవగాహన అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫీల్డ్లో ఏ విధంగా మదర్స్కి కానివ్వండి చిల్డ్రన్స్కి కానివ్వండి నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ కానివ్వండి ఏ విధంగా వాళ్ళు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి అనేది ఈ ఇండక్షన్ ట్రైనింగ్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వ్యాధి నిరోధక టీకాల గురించి తల్లులకు ఏ విధంగా వాళ్ళు మోటివేషన్ చేయాలి మనము మాతృమరణాలు శిశుమరణాలు ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ను ఏ విధంగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మేము ఆశాలకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది 8 రోజులు జరుగుతుంది ఈ ట్రైనింగు ఈ ట్రైనింగ్లో వాళ్ళని అన్ని విషయాల్లోనూ వాళ్ళతో పాటు వాళ్ళకి మేము చెప్తూ వాళ్ళ నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు అనేది కూడా మేము తీసుకోవడం జరుగుతుంది ఈ ట్రైనింగ్లో వీళ్ళు బాగా నేర్చుకొని మనకు నంద్యాల పట్టణంలో 40 మంది ఆశాలను తీసుకోవడం జరిగింది కాబట్టి మనకు పట్టణంలో వీళ్ళు ఆరోగ్య సూత్రాలు చెప్పడం కానివ్వండి అంటువ్యాధుల గురించి వాళ్ళు మనకు వాళ్ళ పట్టణంలో అవగాహన కల్పించడంలో కానివ్వండి మా వాళ్ళకి తెలిసిన తర్వాతే వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎందుకంటే వాళ్ళకి ఇంతవరకు ఏం తెలియదు చదువుకుంటున్నారు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు హెల్త్ యాక్టివిటీస్ పైన మనము వాళ్ళని మంచిగా వాళ్ళని ప్రిపేర్ చేసి మనం ఫీల్డ్లో వదిలితే మనకు బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదీ కాకుండా మనం డిసీజెస్ను కూడా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాము కాబట్టి ఈ మంచి ఉద్దేశంతోనే మేము ఆశాలకి మేము అందరము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది 8 రోజుల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళకి డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటుంది వాళ్ళకి ఆశాల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది రీక్యాప్ ఉంటుంది ప్రీ టెస్ట్ పెట్టాము తర్వాత పోస్ట్ టెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఎంతవరకు ఇప్పుడు ఫస్ట్ ఏ విధంగా నాలెడ్జ్ ఉంది తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ ఏ విధంగా వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేశామనేది కూడా మేము వాళ్ళకి మళ్ళీ పోస్ట్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అన్నీ నేర్చుకొని వాళ్ళు ఫీల్డ్లో ప్రజలకు మంచి అవకాశవాదులకు బాగుంటారు కాబట్టి ప్రజలతో ఎప్పుడూ మమైకమే ఉంటారు కాబట్టి ఆశ అంటే తక్కువ జనాభాతో ఆమె ఎక్కువగా సర్వీసెస్ ఇవ్వగలుగుతుంది అన్న ఉద్దేశంతోనే మన ప్రభుత్వం ఈ చేపట్టింది కాబట్టి ఈ అవకాశాన్ని వీళ్ళు బాగా ఉపయోగించుకొని మనము వ్యాధుల నుండి రక్షించుకోగలుగుతాము అనే ఉద్దేశంతో ఈ అవకాశము ఇవ్వడం నంద్యాల పట్టణ శివారులోని ఆటో నగర్లో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రేమ్ సాయి మోటార్స్ సర్వీస్ సెంటర్ను నిర్వాహకులు వెంకటేశ్వర్లు శ్రీనివాసుల ఆధ్వర్యంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మరియు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డిలు ప్రారంభించడం జరిగింది వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు రాఘగోపాల్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో నగరాలకు ధీటుగా అన్ని రకాల కంపెనీలకు చెందిన కార్స్ సర్వీసింగ్ డెంటింగ్ పెయింటింగ్ స్కానింగ్ పనులను పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచడం సంతోషంగా ఉందన్నారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సర్వీసులు అందిస్తున్నారన్నారు ఎంపీ మాట్లాడుతూ నంద్యాల పట్టణం త్వరలో జిల్లాగా మారనున్న తరుణంలో కార్ సర్వీస్ సెంటర్ను అందుబాటులో ఉంచడం చాలా సంతోషంగా ఉందన్నారు వాహన యజమానులకు నాణ్యమైన సేవలను అందించాలని కోరారు వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి జాకిర్ హుసేన్ వీరగంధం రత్నబాబు తదితరులు పాల్గొన్నారు ఆటో నగర్లో నూతనంగా ప్రారంభించిన ప్రేమ్ సాయి మోటార్స్ అన్ని రకాల డెంటింగ్ పెయింటింగ్ జాబ్లు ఇవన్నీ కూడా చేయడం ప్లస్ ఆధునికంగా
ఇక్కడ మన నంద్యాల పట్టణానికి అందుబాటులోకి తీసుకురావడం మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఏ స్థాయిలో అయితే గ్యారేజ్ ఉంటుందో అదే స్థాయి గ్యారేజ్ని ఇప్పుడు ఈరోజు మన నంద్యాలలో ప్రారంభించడం నిజంగా సంతోషకరమైన విషయం వెంకటేష్ రామ్ గారికి అవన్నీ వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఫేమ్స్ అయ్యి ఈరోజు నంద్యాలలో ఫేమ్ సాయి మోటార్స్ వాళ్ళు వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పెయింటింగ్ కోసం డెంటింగ్ కోసం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే నంద్యాల కూడా మంచి పొటెన్షియల్ ఇక్కడ కర్నూలు డిస్టిక్లో నంద్యాల పొటెన్షియల్ కాబట్టి ఇక్కడ వెహికల్స్ ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ 85 ఇక్కడ వచ్చినప్పుడు 45 వెహికల్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఇంటికి వెళ్ళిన వెహికల్స్ ఫోర్ వీల్ వెహికల్స్ వచ్చినాయి ఇక్కడ మనం ఎక్కడ మా హైదరాబాద్ పోయి లేకుంటే ఇట్లా గుంటూరు పోయి చేసుకునే వాళ్ళం ఈ ఫేమస్ అయ్యి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు డెంటింగ్ మరియు ఈ యొక్క పెయింటింగ్ చేయడం చాలా సంతోషకరించాము ఈ యొక్క నంద్యాల డిస్ట్ కూడా కాకపోతుంది కాబట్టి ఇక్కడ చాలా అవసరం కూడా ఇక్కడ కానీ వాళ్ళు ఈరోజు వాళ్ళు ఇక్కడ నంద్యాలకు సర్వీస్ చేసినందుకు ఈ విధంగా ఓపెన్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ యొక్క అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించాలి ఈరోజు నంద్యాలలో మెగా ఆటో గ్యారేజ్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరము ఎందుకంటే మనం ఇంతకుముందు కర్నూలుకో లేకపోతే హైదరాబాద్కు పోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు నంద్యాల చుట్టూ ప్రాంత ప్రజలందరికీ మీరు గ్యారేజ్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరము మనకు అందరికీ ఎందుకంటే ఇక్కడైతే మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఏదైనా కానీ సరసమైన దాంట్లో ఏదైనా కానీ మల్టీవర్క్స్ ఏ పనులకైనా ఏ దానికైనా అన్ని ఓటర్లు ఈ వెహికల్ ఆ వెహికల్ అనుకోండి అన్ని దానికి ఉపయోగపడడానికి గ్యారేజ్ ఉపయోగపడుతుంది అన్ని పెయింటింగ్స్ కానీ బోర్డు కానీ నంద్యాల పట్టణంలోని గుర్షవాడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో స్కూల్ బస్ డ్రైవర్లకు సహాయకులకు రోడ్డు భద్రతా నిబంధనలపై ఎంపీఐ సునీల్ కుమార్ సిఐ కంబగిరి రాముడు మరియు ట్రాఫిక్ సిఐ ప్రభాకర్ రెడ్డిలు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ చిన్నారుల ప్రాణాలు స్కూల్ బస్సు డ్రైవర్ల చేతిలో ఉన్నాయని నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా వ్యవహరించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు వాహనాలకు డ్రైవర్లను నియమించే సందర్భంగా అనుభవజ్ఞులైన వారిని ఏర్పాటు చేసుకోవాలని కోరారు స్కూల్ బస్సు నడిపే సమయంలో సెల్ ఫోన్లో మాట్లాడరాదని అన్ని రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు పసిపిల్లల ప్రాణాలకు భరోసాగా డ్రైవర్లు ఉండాలని కోరారు డ్రైవర్లకు సహాయకులుగా ఉండేవారు పిల్లల పట్ల జాగ్రత్తలు పాటిస్తూ వారిని పరిశీలిస్తుండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో రవాణా శాఖ అధికారులు హరికృష్ణ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు దేవుడు కూడా తిరిగి తీసుకున్న కాపాడుకుంటూ మిమ్మల్ని నమ్ముకుని మీ స్కూల్ బస్సులలో ప్రయాణించడానికి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తును మీ చేతిలో పెట్టి మిమ్మల్ని నమ్ముకుని వదులుతున్నటువంటి వాళ్ళ నమ్మకాలను వమ్ము చేయకుండా మీరు నిర్లక్ష్యం అజాగ్రత్త అనేది రెండింటినీ వీడి మీకు అందరికీ ట్రాఫిక్ నిబంధనలు తెలుసు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసు అన్నీ తెలుసు మీ యొక్క నిర్లక్ష్యం కేవలం నిర్లక్ష్యం అజాగ్రత్త వల్లనే ప్రమాదాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయని మా సర్వేలో ప్రతి దాంట్లో నిరూపితమైంది మీ యొక్క అపారమైన అనుభవం ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటూ అనుభవం డ్రైవర్లని తర్వాత వయసు మళ్ళిన తర్వాత ఎవరికైతే కొన్ని అంటే చూపు మందగించడం కానీ కొన్ని అనారోగ్య సమస్యలు అలాంటి వాళ్ళని అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత ఆ డ్రైవర్స్ని అనుమతించడం నిరోధించినాము కొంత అనుభవం తర్వాతనే స్కూల్ బస్ డ్రైవర్గా వాళ్ళని నియమించాలనేటువంటి చట్టం తీసుకొచ్చాము స్కూల్ బస్సులకు ఈ ఫిట్నెస్ సంబంధించినటువంటి అంటే ఏ విధమైన ప్రమాదం అంటే వాళ్ళు ఎక్కేటప్పుడు చిన్నపిల్లలకు వాళ్ళకు మెట్టు కూడా ఎత్తుగా ఉండకుండా వాళ్ళకు అందుబాటులో తగిన జాగ్రత్తలు ఉండాలనే చోటు నుంచి వాళ్ళకు మిర్రర్లు సైడ్ గ్రిల్స్ అంటే పిల్లల చేతులు బయట పెట్టకుండా వాళ్ళ స్కూల్ బ్యాగ్స్తో వాళ్ళు కూర్చొని వాళ్ళు ఇబ్బంది పడకుండా బ్యాగ్స్ సపరేట్ ర్యాక్స్ పెట్టిస్తూ వాళ్ళ వివరాలు పూర్తిగా బస్సులో పెట్టిస్తూ దాని జీపీఎస్ సిస్టమ్స్ కూడా ఆరోపించి ఇట్లా అధునాతమైన ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ సరే కేవలం వాటిని డ్రైవ్ చేసే మీ డ్రైవర్ మరియు అటెండర్ల నిర్లక్ష్యం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకు కారణం ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు పెద్దలు కూడా వివరించినారు పూర్తి వివరంగా మీరు నిర్లక్ష్యం అనేది విడనాడాలి మీరు స్కూల్ యాజమాన్యాలు ఈ పేరెంట్స్ కమిటీ వాళ్ళందరూ మీరు కూర్చొని పంక్చువాలిటీ నేర్చుకోవాలి మీరు టైమింగ్ ఈ టైంకి స్కూల్ మీకు అప్పులో ఈ టైంలో మీ ఇంటి దగ్గరికి వస్తుంది మీరు పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఎక్కించాలి
ఈ టైం మళ్ళీ రిటర్న్ లో మీ పిల్లల్ని తీసుకొస్తే మీరు దిగి మీ పిల్లల్ని రిసీవ్ చేసుకోవాలి అంతే. ఈ సెల్ ఫోన్లు వచ్చినాక టెక్నాలజీ వచ్చినాక అందరూ కూడా అంతే ఇమీడియట్ గా ఆ పిల్లలు పై నుంచి దిగుతూ ఉంటారు. ఇక్కడ బస్సు వచ్చి ఆగింటది, ఆ పక్కన పక్కింటి అతను మళ్ళీ ఆడుందా బస్సు వస్తుందా అని చెప్పేసి డ్రైవర్ ఫోన్ చేస్తారు. ఆ డ్రైవర్ తప్పనిసరిగా ఆ ఫోన్ మాట్లాడాల్సిన పరిస్థితి, తను ఫోన్ మాట్లాడుకుంటూ ఆ వీధిలో టర్నింగ్ ఉంటుంది, అవతల నుంచి ఒక టూ వీలర్లో వాడు నేనే హీరో అన్నట్టుగా ఓవర్ వస్తూ ఉంటాడు. దగ్గరికి పోయిన తర్వాత ఈ పిల్లలు ముందు ముందు ఆడుకుంటూ ఉంటారు లేచి నిలబడి బస్సులో. మనకు తెలిసిన ప్రమాదాలు కొన్ని అయితే తెలియకుండా పిల్లలు చెప్పలేరు కదా, పిల్లలు ఎవరు చెప్తారు వచ్చి నన్ను సరిగ్గా కూర్చోలేదు అని చెప్పి మళ్ళీ అలాంటి తల్లిదండ్రులు అడుస్తారన్న ఉద్దేశంతో ఆ సడన్ గా బ్రేక్ కొట్టినప్పుడు వాళ్ళు ముందు పోయి పడి వాళ్ళు గాయాలైపోయి అవి బయటకు కూడా రాని సంఘటనలు ఎన్నో ఉంటాయి. అది మళ్ళీ అటెండెంట్ చెప్పడు, డ్రైవర్ చెప్పడు ఆ విషయాలన్నీ బయట. కాబట్టి మీరు అటెండెంట్ కూడా నోట్ చేస్తూ అంటే ప్రతి ఒక్కటి అంశం అంతా డిస్కస్ చేస్తూ మిమ్మల్ని అంతా జాగ్రత్త పడడం జరుగుతూ ఉంది. మీకు తెలిసిన ప్రతి అంశాన్ని ట్రాఫిక్ నిబంధనలు జరిగేపాటికి మనలో అవసరం లేకుండా మనం వారితో పాటు తొందరపడే గుణం స్వభావం ఏర్పడింది. ఎంత అంటే ఒక జంతువు చనిపోతే 10 జంతువులు చుట్టుకుంటాయి, ఒక కాకి చనిపోతే 10 కాకిలు చుట్టుకుంటాయి చూస్తాయి, దాని గురించి ఆలోచిస్తాయి, ఏదన్నా చేయగలిగితే చేయగలుగుతాయి జంతువులు కూడా. కానీ మనం మనుషులుగా ఉండి మన హైవేలో పోతా ఉంటే ఒక మనిషి చనిపోతే కనీసం బండి దిగి చూడలేని పరిస్థితి, కిటికీలో వచ్చి చూసి ఎక్స్లేటర్ ఉంది కాలి కూడా దీని జస్ట్ ఆ డోగే తల తిప్పి చూసి అటుంచి అటు వెళ్ళిపోయే స్థితి అంత స్పీడ్గా. ఇది అవసరం లేకుండా మనం కనిపించుకునే అవసరం ఆ తొందరపాటు. సార్ చెప్పినట్లు ఒకటి కొత్తగా చెప్పుకునే కొత్తగా ఏం కాదు పాతది, మా పిల్లప్పుడు ఏదైనా బయటికి పోతే పెద్దలు ఎవరు కానీ రోడ్డు పక్కన నడుచున్నాయనంటే, రోడ్డు పక్కన నడుచు అంటే రోడ్డు మార్జిన్ అనేది ఉంటుండేది. పిల్లలు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు నడవడానికి ఏదైనా బండి ప్రాబ్లం వస్తే కూడా పెట్టుకోవడానికి మనది ఏంటి అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని అంత కమర్షియల్ అది చెప్పింది. రోడ్డు మార్జిన్ అనే దాంతో మొత్తం అంతా అందరూ పెట్టేసినారు. ఎక్కడ పోవాలా ఏం కథ అనేది అడగారు మా పిల్లలే అన్నారు. మొన్నటిదాకా అంటే ఇప్పుడు ఇంటారు ఫస్ట్ ఇయర్, 10th క్లాస్ వరకు బస్సులో నుంచి దూకితే 7-8 అడుగులు ఎక్కించి ఉత్తర పడుతుంది భయమే. చెప్పేవాడిని ఎవరైనా పర్లేదు కాదా, అయితే ఏంటంటే కనుక మన అదృష్టం బాగాలేక వాడు బస్సులోంచి దూకుతా అండి ఆ పక్కనే ఏదన్నా కరెంట్ పోల్ ఉండో లేకపోతే రాయి ఉండో మోగిటి మోగిటి ఉండి మనం చెప్తాం వాడు వినలేదనుకో, వాడు దూకి ఏదన్నా అయితే ఇప్పుడుండే తల్లిదండ్రులలో ఎక్కువ భాగం మన వాడి తప్ప కాదా అని విచారించే వాళ్ళు ఎవరు లేరు. మీరేం చేస్తారు, మీరేం చేస్తున్నారు, ఏం చెప్పాలా అనే దానికి ఎక్కడ కూడా ఆన్సర్ ఉండదు. కాబట్టి ఏంటంటే ఉద్యోగం అనేది కత్తి మీద సమయం. ఒకప్పుడు మేము కూడా వ్యవసాయం అయినప్పుడు ఎవరన్నా తెచ్చాక 1-2 లోపల పెట్టాలని కూడా కాలం గడిచిపోయేది. అప్పుడు తప్పు చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఎస్ నేను తప్పు చేసిన లాకప్లో పెట్టాను వస్తాను. ఇప్పుడు అట్టగారు వాళ్ళు మదర్కి వచ్చి వాళ్ళు తీసుకొని రావాలంటే ఎందుకు పంపించు, నీకేముంది హక్కు. అంతా హక్కులు అడిగే వాళ్ళే కానీ బాధ్యతల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఊడుమల్పురం మరియు వెంకటేశ్వరపురంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పారవి. అందరికీ ఆరోగ్యం అందించడానికి ఆశా వర్కర్లు కృషి చేయాలని సూచించిన మున్సిపల్ కమిషనర్. ఆటనగర్లో ఘనంగా ప్రేమ్ సాయి మోటార్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన ఎంపీ మరియు ఎమ్మెల్యే. ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు మరియు సహాయకులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.